దసరా ఉత్సవాలు పురస్కరించుకుని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధ్వజ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వై వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, సిఐ సురేష్ కుమార్, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి, రేపాల పురుషోత్తమ రెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్, టిఆర్ఎస్ నాయకులు నామిరెడ్డి యాదగిరెడ్డి, వింజం శ్రీధర్, బీజేపీ నాయకులు సాదిరెడ్డి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు చిలుకూరి రమాదేవి శ్యామ్, పత్తిపాటి నవాబ్ దేశిడి శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం భూపేందర్రెడ్డి, బీజేపీ నాయకులు ఎడ్ల రమేష్, హనుమంతరెడ్డి, సీతారామరెడ్డి, కొండేటి సరితా శేఖర్, బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే లక్ష్మీ ఫలసిద్ధ్యర్థం సర్వానిష్ట పరిహార ద్వారా సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థం. రాశీభూత సమస్త కుటుంబిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, స్వరూపిణి దుర్గా పరదేవతాయై నమః. అదే సందర్భంగా ముఖ్యంగా ఈ 22 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలకు భిన్నంగా మరి ఈసారి బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నా. సాయంత్రం ఆ రోజు మరి తెలంగాణ పల్లెపాదాలు జానపదాలు
ఇట్లు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రముఖ సరస్వతి కుటుంబ ప్రవచనకర్తలు ఈ గర్గపాటి నరసింహరావు గారికి ప్రవచనాలు ఉంటాయి. దయచేసి మరి మిర్యాలు కూడా పట్టణానికి తొలిసారి జరుపుకుంటా గర్గపాటి నరసింహరావు గారు రావడం కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేల సంఖ్యలో పాల్గొనాల్సిన విజ్ఞప్తి చేస్తాము. ఆ తర్వాత మరి వచ్చిన అతిథులకి మాట్లాడిస్తాం. ఆ తర్వాత ట్రాక్ వర్షంలో ఉంటుంది అన్నిటికీ. మరి ఇటు పోలీసు వారు కూడా మాకు బ్రహ్మాండమైన సహకారం అందించి భద్రతాపరమైన బాధ్యతలు కూడా ఉంటాయి కాబట్టి అందరూ భక్తులందరూ మరి వేలాదిగా తల్లి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాకు మనస్ఫూర్తిగా సహకారం అందించాల్సిందిగా. గత 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్ హిందూ ఉత్సవ సమితి జరిగే హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం జెండావిష్కరణ ద్వారా ప్రారంభించుకున్నాం. 5వ తారీఖు దసరా రోజు ఈ యొక్క ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో రావణ దహన కార్యక్రమము, అదేవిధంగా క్రాకర్ షో, గర్గపాటి నరసింహరావు గారి యొక్క ప్రవచనము, అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ యొక్క దసరా కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గర్గపాటి నరసింహరావు గారి యొక్క ప్రవచనాలు విని, అదేవిధంగా క్రాకర్ షోను చూసి అధర్మాన్ని దహనం చేసి అందరూ కూడా మరి దిగ్విజయంగా సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అందరినీ కోరుతున్నాం. జై శ్రీరామ్. జరిగే విజయదశమి పండుగని 5వ తారీఖున ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఆ రోజున వేలాదిగా తరలి వచ్చి ఈ విజయదశమి జమి పూజ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ ఉత్సవ సమయంలో రావణ జమ్మి కార్యక్రమం అప్పుడు అక్కడ ప్రజలకు ఏర్పాటు చేయడం అన్ని రాజకీయ పార్టీల ఖచ్చితంగా అందరి నాయకులతో ఈరోజు ధ్వజావిష్కరణ చేయడం కానీ హిందూ సమాజంలో ఒక ఐక్యత భావన చూపించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయాలి.